हाय फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स, मन को मरोक बंपर नोटिफिकेशन वच्चिंदि। अंगनवाडी पोस्ट भर्ती की 10th पास अयिन वाळ्ळु अप्लिकेशन पेट्टुकोवच्चन्नमाट। सो मोत्तं रेंडु राष्ट्रालु कलिपि मनकु 908 पोस्टुलकु संबंधिंचि नोटिफिकेशन विडुदल चेशारु। అయితే అంగన్వాడీ హెల్పర్ ఎన్ని ఉన్నాయి? 688, అంగన్వాడీ టీచర్ 36, అంగన్వాడీ పోస్టులు వచ్చేసి 84 ఉన్నాయి। ఎలాంటి రాత పరీక్ష లేకుండా మీరు అప్లై చేసే జాబ్ మీ సొంతం అయిపోతుంది। సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరెన్నో విద్యాపరమైన వీడియోలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి। వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి। మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది। ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఏపీకి సంబంధించి, ఒంగోలు డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు। అయితే జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి లక్ష్మీదేవి తెలిపారు। ఈ మేరకు సిడిపిఓలు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారన్నారు। అందులో భాగంగా జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు 130 పోస్టులు, మినీ అంగన్వాడీ వర్క్స్ 20 పోస్టులు, అంగన్వాడీ సహాయకులు 476 పోస్టులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు। ఈ నెల 29వ తేదీ నుంచి, సో ఈ రోజు నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు। గ్రామ సచివాలయాల్లో అలాగే లేదా మండల కార్యాలయాల్లో అంగన్వాడీ కార్యాలయాల్లో నోటిఫికేషన్లు వేస్తారని చెప్పారన్నమాట। సో ఇక్కడ చూసుకోవచ్చు, అయితే ఐసీడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలపడం జరిగింది। మొత్తానికి చూడండి, సో మనకు సహాయకురాలు 476, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు 130, మినీ అంగన్వాడీ వర్కర్లు 20, సో ఈ విధంగా ఒంగోలు డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి। అలాగే మనకు ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, మద్దిపాడు ఐసీటీఎస్ పరిధిలోని 3 మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ చీలక భారతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు। అభ్యర్థుల వయసు 1/7/2021 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి। ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు కేటాయించిన పోస్టుల నియామకాలకు రోస్టర్ ప్రకారం ప్రకటించిన ఖాళీలకు సంబంధిత అభ్యర్థులు మాత్రమే అర్హులని ఆమె వివరించారు। అంగన్వాడీ వర్కర్లుగా మద్దిపాడు మండలం సీతారాంపూర్, గుండ్లపల్లి 2, చీమకుర్తి నెహ్రూ నగర్లు ఓహెచ్ఎంకి కేటాయించగా, చీమకుర్తి మండలం బొడ్డుపాటివారి పాలెం ఎస్సీకి కేటాయించినట్లు తెలిపారు। హెల్పర్లుగా మద్దిపాడు మండలంలోని గడియాపూడి 1, నేలటూరిపవారి పాలెం సిహెచ్ మల్లాపురం, కొలచనకోటలో 2, బూరేపల్లి 7గుండ్లపాడు బీసీబీ కేటగిరీకి సంబంధించి వెల్లడించడం జరిగిందన్నమాట। అయితే మనకు అన్నంగిలో 1 బీసీఏకి కేటాయించినట్లు తెలిపారు। చీమకుర్తి మండలంలోని మైలావరం బీసీబీకి కేటాయించగా, హిమగిరి కాలనీ ఎస్టీకి కంబంపాడు బీసీఈకి దిన్నెవరం। సో ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ ఇచ్చారు। సో ఈ పేర్లు అయితే అసలు చదవడానికి వస్తులో ఏం పేర్లు ఏమో ఏపీకి సంబంధించి, సో పేర్లు చాలా గమ్మత్తుగా ఉన్నాయి। సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి మనకైతే ఇక్కడ ఈ విలేజ్లలో అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। పేర్నమిట్టారెడ్డిపాలెం అంట, వడ్డిపాలెంలో 1, చండ్రపాలెం ఎస్ఎన్ పాడు 4, బీసీబీలకు కేటాయించగా। సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, సో లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట। అలాగే తెలంగాణకు సంబంధించి మనకు మహబూబ్నగర్, సిరిసిల్ల, రాజన్న జిల్లా, అలాగే మనకు జానగం, అలాగే మహబూబ్నగర్ సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు। జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖకు సంబంధించి మనకు 4 జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు। మహబూబ్నగర్ రూరల్ సంబంధించి 29, మహబూబ్నగర్ అర్బన్ సంబంధించి 39, మొత్తం 164 పోస్టులకు సంబంధించి జడ్చర్ల, దేవరకర్ర, సో ఈ నెల 30వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అద్భుతమైన అవకాశం। సో మార్నింగ్ ఒక వీడియో చేశాను అంగన్వాడీకి సంబంధించి జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు అంటూ, సో అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది। అంగన్వాడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి। సో ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కంప్లీట్గా చూడండి, దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి। అలాగే మనకు 256 పోస్టులకు సంబంధించి, 264 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది। సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చూడండి। వీడియోస్ అయితే చేశాను, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।